హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్యాబినెట్ కొత్తగా ఏర్పాటైంది ఈ మాట నేను సర్కాస్టిక్గా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో రెండో క్యాబినెట్ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు మంది క్యాబినెట్ మంత్రులు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది మొత్తం ఆయా రాష్ట్రాల్లో ఉన్న శాసన సభ్యుల సంఖ్యలో ఫిఫ్టీన్ పర్సెంట్ మంత్రివర్గం ఉండొచ్చు అంతకుముందు జంబో క్యాబినెట్స్ ఉండేవి ఇటీవల కాలంలో ఒక సవరణ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దాని ప్రకారం పదిహేను శాతానికి మంత్రివర్గ సభ్యుల సంఖ్య మించకూడదు ఆ ప్రకారం ఇరవై ఐదు మంది మంత్రులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రంలో మంత్రులుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నూట ఎనభై ఐదు మందిలో ఇరవై ఐదు మంత్రులుగా ఉంటారు సో కూటమి అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి సంబంధించిన మొత్తం మూడు పార్టీలకు కలిపి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి ఈ నూట అరవై నాలుగు స్థానాలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు చోట్ల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట అరవై నాలుగు మందిలోనే మూడు పార్టీలు మంత్రి పదవులను పంచుకున్నాయి ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు మంత్రి పదవి ప్రస్తుతానికి ఖాళీగా ఉంది సో ఈ నేపథ్యంలో చాలామంది పదవుల కోసం ఒత్తిడి ఉంది చాలామంది పార్టీ కోసం పనిచేశారు మాకు అవకాశం రాలేదు అంటూ పార్టీలో పనిచేసి ఎమ్మెల్యే టిక్కెట్లు రాని వాళ్ళు ఆయా పార్టీలో చాలా సిన్సియర్గా సీరియస్గా చాలా కాలంగా పనిచేస్తున్న వాళ్ళు పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు ఇటీవల రెండు లిస్టులని ఆ పార్టీ ప్రకటించింది కొన్ని కార్పొరేషన్లు చైర్మన్లు ప్రధానంగా అలాగే అర్బన్ డెవలప్మెంట్ కమిటీలు అలాగే టీటీడీ ఇలా కొన్ని నామినేటెడ్ పోస్టులని కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది వాటిలో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలకు అవకాశం కల్పించింది అయితే చాలా అనూహ్యంగా అనిపించింది నిన్న కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం అంటే ఇరవై మంది విప్లను ఏర్పాటు చేశారు చీప్ విప్లు విప్లు కలిపి ఇరవై మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో ఇది అనూహ్యం మొత్తం భారతదేశంలోనే అనూహ్యమైంది ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో కూడా విప్పులు ఒక చీప్ విప్పు ఇద్దరు విప్పులు లేదా నలుగురు విప్లు ఉండేవాళ్ళు ఆరుగురు విప్పులు ఉన్న సందర్భం కూడా ఉంది ఆరుగురు విప్పులు ఉన్నప్పుడే జంబో విప్పులుగా పెట్టారు అంటూ ప్రచారం విమర్శలు చూశా ఉమ్మడి రాష్ట్రంలో సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడపడం కోసం ఫ్లోర్ని కంట్రోల్ చేయడం కోసం ఇరవై మంది శాసనసభ శాసన మండలి కలిపి ఇరవై మంది ఉన్నారు పదహారు మంది శాసనసభకి నలుగురు శాసన మండలికి విప్లుగా చీఫ్ విప్లుగా వ్యవహరించిపోతున్నారు ఇద్దరు చీఫ్ పీపుల్ మిగతా వాళ్ళంతా విప్పులుగా ఉంటారు సో ఈ విప్లకు ప్రభుత్వంలో బాధ్యత ఏమి ఉండదు శాసనసభ నిర్వహణ శాసనసభకు సంబంధించిన ఫ్లోర్ మేనేజ్మెంటు శాసనసభ దృష్టికి వస్తున్న అంశాలు వీటికి సంబంధించి సభా నాయకుడికి ప్రభుత్వానికి అండగా ఉండడం సో ఆ కోఆర్డినేషన్ జాబ్ మాత్రమే వెళ్తుంటుంది సభలో లేవనెత్తే అంశాలు ఎజెండా బిజినెస్ ఏంటి ఎలా నడుస్తుంది సో దీనికి సంబంధించి నా బాధ్యత మాత్రమే విప్లు చూస్తారు సో ఈ విప్లకు క్యాబినెట్ హోదా ఉంటుంది సో శాసనసభలో నిర్వహణ ఇవన్నిటికంటే కూడా వాళ్ళకు హోదా ఇవ్వడం అనేది ఆబ్లిగేషన్గా మారిపోయింది కూటమికి దానిలో భాగంగానే ఇంతమందిని విప్లుగా నియమించుకున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభను కంట్రోల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎజెండాలో లేకపోతే ఇంకేదో ఇంకేదో బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీని కవర్ చేయడానికి ఇద్దరు విప్లు ఒక విప్ ఒక చీపి జరిపోతారు లేదా నలుగురు విప్లు ఒక చీపి జరిపోతారు బట్ పదహారు మంది అవసరమా శాసనసభ నడపడానికి అవసరమా వీళ్ళు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరమైనా నువ్వు అనే చెప్తాం ఇక మండలికి కాస్త పద్ధతిగా అనిపించింది పంచుమర్ తనురాధ గారిని అక్కడ జీపీఎపు వేశారు ఆమె సుదీర్కాలం పార్టీ కోసం పనిచేశారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అక్కడ ఆమెతో కలిపి నలుగురిని జీపీ విప్లు విప్లుగా నియమించారు అది కాస్త పద్ధతిగానే ఉంది శాసన మండలికి సంబంధించిన అంశంలో బట్ శాసనసభకి ఇంతమంది విప్లు నియమించడం వెనక రీజన్ ఏంటి అంటే వాళ్ళందరికీ మీరు క్యాబినెట్ హోదా ఇవ్వాలనుకున్నారు కొంతమంది మంత్రి పదవులు ఆశించడం వల్ల రకరకాల ఈక్వేషన్స్ రకరకాల సామాజిక సమీకరణాల కోణంలో ఇచ్చారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జెంబో క్యాబినెట్ ఏర్పాటు చేసినట్టు కదా ఇది విప్లతో కూడి ఇరవై మందికి మళ్ళీ క్యాబినెట్ హోదా ఇవ్వడం అంటే రాజ్యాంగపరంగా పదిహేను శాతంలో ఉన్న ఇరవై ఐదు మంది క్యాబినెట్ మంత్రులతో సంబంధం లేకుండా మరో ఇరవై మందికి మీరు క్యాబినెట్ హోదా కల్పించారని భావించాలి కదా అది కల్పించడమే కదా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇది ప్రజాధనాన్ని వృధా చేయడం కాదా ఆంధ్రప్రదేశ్లో గత సర్కారు కూడా ఇదే తరహాలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని మాట్లాడాం అలాంటి వాళ్ళం కూడా మాట్లాడాం తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడింది తెలుగుదేశం పార్టీ మాట్లాడింది జనసేన పార్టీ మాట్లాడింది ఇంకా చాలామంది చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఏమని ఇంతమంది సలహాదారులు ఎందుకు నలభై మంది క్యాబినెట్తో సమానంగా సలహాదారులను ఎందుకు పెట్టుకున్నారు సలహాదారులకు లక్షల కోట్ల రూపాయలు దోచేశారు సలహాదారులు జీతాల పేరుతో భారీగా డబ్బులు ఖర్చు చేశారు అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రం అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం అప్పులతోటే నడుస్తున్న రాష్ట్రం ఈ స్థాయిలో సలహాదారులను నియమించుకుని ప్రజాధారనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాట్లాడాం కదా కూటమిగా మాట్లాడారు కదా అలాంటి వాళ్ళని కూడా మాట్లాడాం కదా సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారులు నియమించుకోవడం లేదు అని వార్త విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది నేను ఒక వీడియో కూడా చేశాను జర్నలిస్ట్ వైఎనార్లో ఉంటుంది సలహాదారులు ఉండరు లిమిటెడ్గా ఉంటారు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు తప్ప మేము జంబో సలహదారుని నియమించుకోవాలంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిజానికి సరైన నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నేను వీడియో చేశాను వాటి సలహాదారులను ఆ ప్రభుత్వం పెట్టుకుంటే మీరు జంబో క్యాబినెట్ను విప్పులతో ఏర్పాటు చేస్తారా ఇది కూడా ప్రజాదరణ దుర్వినియోగమే కదా ఓ క్యాబినెట్ మంత్రి స్థాయి ప్రోటోకాలు ఆ స్థాయి జీతాలు ఆ స్థాయి పీఏలు ఆ స్థాయిలో వాళ్ళకి అలయన్సెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వం పేరు భారమే కదా మరి జగన్ సర్కారులో సలహాదారులకు జీతాలు చెల్లించి వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వానికి ఉపయోగించుకోలేకపోయారు ఆరోపణలు చేసిన వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళు ఆల్టర్నేట్ క్యాబినెట్ని విప్ల పేరుతో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి ఏం సర్వీసులు తీసుకుంటాం మనం వాళ్ళ దగ్గర టూర్ మేనేజ్మెంట్ కోసం ఇరవై పదహారు మంది అవసరమా మొత్తం సంవత్సరంలో ఎన్ని రోజులు మనం సభ నడుపుతున్నాం వాళ్ళ శాసనసభకు సంబంధించిన బిజినెస్ తప్ప బయట బిజినెస్ ఏముంటుంది వాళ్ళకి బిజినెస్ అంటే పని వాళ్ళు చేసే ఏముంటుంది ఏ మంత్రివర్గ శాఖకు సంబంధించి వాళ్ళకి సంబంధం ఉండదు ప్రభుత్వంలో తీసుకునే ఏ నిర్ణయాలకు సంబంధించి వాళ్ళకి సంబంధం ఉండదు సదరణ ఎమ్మెల్యేలుగా ఉంటారు అసెంబ్లీకి సంబంధించిన అంశంలో మాత్రమే వాళ్ళకి బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్లకు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసి పెడుతున్నట్లు కాదా మరో క్యాబినెట్ని ఆల్టర్నేట్గా మరో కొత్త క్యాబినెట్ని ఏర్పాటు చేయడం కాదా దీన్ని ఏర్పాటు వెనక ఉద్దేశం ఏంటి అనేది ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు వాళ్ళు బహుశా అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేదు ఇంతమంది ఏంటి అని అనిపిస్తుంది బయట నుంచి రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు మాట్లాడే వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఇంతవరకు దీని మీద మాట్లాడాల ఇంతమంది విప్లను ఏర్పాటు చేయడం అనేది బాధ్యత రాహిత్యం మీ పదవుల కోసం మీ మీ నాయకులను సంతృప్తిపరచడం కోసం ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయడం అనవసరమైన వ్యవస్థ గతంలో తెలంగాణలో కూడా ఈ మంత్రివర్గాల విస్తరణకు సంబంధించిన అంశంపైన ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ కేసీఆర్ సర్కారు పార్లమెంటరీ సెక్రటరీ అంటూ క్యాబినెట్ హోదాలు ఇచ్చి పదకొండు మందినో పదిహేడు మందినో ఏర్పాటు చేసింది సో ఆ తర్వాత సుప్ హైకోర్టు వాళ్ళ నియామకాన్ని తప్పు పట్టింది దాన్ని కొట్టేసింది సో పార్లమెంటరీ సెక్రటరీగా నియమా నియామకమైన వల్ల తర్వాత పదవులను కోల్పోయారు అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోర్టులో కేసెస్ ఫైల్ చేస్తారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆయన శాసనమండలి చైర్మన్గా ఉన్నారు తెలంగాణ శాసన మండలికి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పైన ఎటువంటి లీగల్ ఇష్యూ ఉండదు ఎవరు కోర్టుకుపోయి విప్పులు ఎందుకు అని అడిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రాష్ట్ర శాసనసభలో విప్పులు ఇంతమందే ఉండాలని నిబంధన ఎక్కడా లేదు కాబట్టి దా ఆ లూప్ హోల్ని వాడుకొని మేము మా వాళ్ళందరికీ పదవులు ఇచ్చేస్తాం ప్రభుత్వ ధనాన్ని వాళ్ళకి అప్పజెప్పేస్తాం వాళ్ళకి దుర్వినియోగం ఇంకేదో ఇంకేదో ఖర్చులే కదా అప్పులో ఉన్న రాష్ట్రం నష్టాల్లో ఉన్న రాష్ట్రం కష్టాల్లో ఉన్న రాష్ట్రం ఖర్చులే కదా ప్రతిదీ ఇరవై మందికి సంబంధించి క్యాబినెట్ హోదాలో వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు కావాలి ఇది భరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా కూటమి సర్కారే ఆలోచన చేయాలి దీనిపైన థ్యాంక్ యూ